సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో సీనియర్ నాయకులు జానారెడ్డి శ్రీధర్ బాబు ప్రచారాలకు మంచి ప్రజాదరణ దక్కుతోంది. ప్రతిపక్షం పెద్ద ఎత్తున రాష్ట్రంలో మనుగడ సాగించి ప్రజాస్వామ్యం భద్రపరికి మాకు తోడుగా అమ్మ పద్మావతి రెడ్డిని కాంగ్రెస్ చేతికొచ్చి శాసనసభకు పంపిస్తే మీకోసం మీ గొంతుకుని మీ అవసరాలు తీర్చడం కోసం శాసనసభలో మేము నిలబడతాం. ప్రజల పక్షాన ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం. రాబోయే 3 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఈ కేసీఆర్ అమ్మకుండా అడ్డుగా నిలబడి ఈ రాష్ట్రాన్ని కాపాడుతాం. లేకపోతే ఈ రాష్ట్రం అన్యాయం అయిపోతుందని చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు గెలిచిన 19 మంది శాసనసభ్యులు 12 మంది శాసనసభ్యుల్ని కొట్టే కూడా నాతో పాటు ఉన్నటువంటి మిగతా 6 శాసనసభ్యులు మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఈ ముఖ్యమంత్రి చేస్తున్న ఆగడాల్ని అవినీతిని అప్పులతో సహా శాసనసభలో నిలదీయటం జరిగింది. ఇదంతా మీరు చూశారు. మాకు తోడుగా అండగా ధైర్యం ఇవ్వడానికి హుజూర్నగర్ ప్రజానికాన్ని వేడుకుంటూ ఉన్నాను. రమ్మండి, లేకపోతే 50% నాకు ఓటా ఇవ్వండి అని చెప్పి ఈ సిమెంట్ పరిశ్రమలు కూడా ఇక్కడ లేకుండా చేసి ఉద్యోగాలు లేకుండా చేసేటువంటి పరిస్థితి కూడా సృష్టిస్తాడు ఆయన. మరి పొలాలకి మీటర్లు పెట్టి సాగర్ నీళ్లు అమ్మేటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని సిమెంట్ ఫ్యాక్టరీతో సహా కబ్జా చేసేటువంటి వ్యక్తికి ఓట్లేస్తామా? లేకపోతే నీళ్లు చేయడంతో అన్నం పెట్టినటువంటి పరిశ్రమలు పెట్టి వేలాది మందికి ఉద్యోగం వస్తుంది, ఆరోగ్యశ్రీ కాటిచ్చి రకరకాలైనటువంటి కార్యక్రమాలతో బళ్ళు పెట్టి 100 రోజులు పని కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ప్రజాస్వామ్యం బతుకుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే సస్యశ్యామలుగా పొలాలు పంటలు పడతాయి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పరిశ్రమలు వస్తాయి. విద్యార్థులకి చదువు తప్పించుకోవడానికి కావాల్సిన రాష్ట్రాన్ని అమ్ముడుపోయేటువంటి పరిస్థితి మాత్రం తీసుకొని రావు. ఈ హుజూర్నగర్ ఆత్మ గౌరవాన్ని నిలబెడుతూ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతూ ఆ డబ్బు సంచుల్ని ఓడిస్తూ ఈ దేశానికి ఒక చక్కటి సందేశాన్ని హుజూర్నగర్ ప్రజానికం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేటువంటి పౌరులం మేము. అంతే తప్ప డబ్బుకి లొంగము అని చెప్పేటువంటి ఒక సందేశాన్ని ఈ రాష్ట్రానికి రేపొద్దున 21వ తారీఖు నాడు ఈ అమూల్యమైన ఓటుని జై గుర్తు పైన వేసి అత్యధిక ఓటుతో గెలిపించవలసిందిగా కోరుతూ వస్తున్నాయే నీళ్లు, ఆ నీళ్ల తూవులకు కూడా మీటర్లు పెట్టి పంట పొలాలకు ఇస్తున్నటువంటి నీళ్లకి డబ్బులు వసూలు చేస్తారు రేపొద్దున. ఇక్కడ మనం అనాదిగా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పరిశ్రమలు పెట్టి పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీలు గాని మిగతా ఫ్యాక్టరీలు గాని పెట్టి వేలాది మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అనేటువంటి దానికి సంకేతంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాబోయేటువంటి ప్రజాస్వామ్యవాదులకి అందరికి స్ఫూర్తి కలిగించాలి అని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాను. మీ అందరి కొరకు నిరంతరం పోరాడుతున్నటువంటి మాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, శక్తినివ్వడానికి ఈ ఎన్నిక అని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాం. అందుకని మిత్రులారా, ఈ ఎన్నిక మిమ్మల్ని ఊడరించి ఒకసారి 2 సార్లు వేసి ఇప్పుడు ఈ ఎలక్షన్ భయంతో ఒకసారి వేసిండు, మళ్ళీ వచ్చేటప్పటికి అది అటు ఇట ఎన్ని మార్పులు అని ఒక పట్టేశ్వరునికి ఇస్తాం లేకుంటే ఇవ్వమనేటువంటి పరిస్థితి వచ్చింది. లేకుంటే ఒక్కసారి ఇస్తాం 2వసారి ఇవ్వమనే పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు ఇచ్చింది కూడా సగం మందికి ఇచ్చి అది కూడా ఎలక్షన్ కొరకు ఇచ్చినట్టు. కానీ ఇన్ని రకాల మాటలతోటి మాయ చేస్తున్న విషయాన్ని మీకు గుర్తుకొచ్చింది. అంతా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక తెలంగాణలో 30 లక్షల ఎకరాల గవర్నమెంట్ భూమిని అటవీ భూమిని పేదలకు పంచింది కాంగ్రెస్ పార్టీ. 30 లక్షల అటవీ హక్కుల చట్టం ద్వారా సుమారు 8-10 లక్షల ఎకరాల భూమి పంచింది కాంగ్రెస్ పార్టీ. కానీ 3 ఎకరాల భూమి ఇస్తున్నది మిమ్మల్ని భ్రమపెట్టి ఈ రోజు వరకు ఏ కుటుంబానికి ఏమి లేదని ఆఖరికి ఇదంతా ఎందుకు? మీరంతా 2 డబుల్ బెడ్రూమ్లలో ఇంకా మర్చిపోయిన నిరుద్యోగ యువకులందరికీ
3,000 రూపాయలు ఇస్తున్నటువంటి సంగతి ఊసే చూడలేదు. ఆర్టీసీ కార్మికుల సంగతి మీరు చూస్తున్నారు. కనీసం మా హక్కు, కనీసం మా సమస్యను పరిష్కరించడానికి సమ్మె ప్రయత్నం చేస్తే వాళ్ళని అనేక రకాల అణచివేత గురి చేస్తూ 48,000 మంది ఉద్యోగాలు ఊడిపోయినాయని చెప్పి చెప్తున్నటువంటి ఇతనికి ప్రజాస్వామ్యం యొక్క ఆలోచన ఉందా? ఇదే పని. ఆ తర్వాత రూపాయి కిలో బియ్యం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత ఆహార భద్రత కల్పించింది కాంగ్రెస్ పార్టీ, ఆరోగ్యశ్రీ ఇచ్చి ప్రతి కుటుంబానికి 2,00,000 రూపాయలు ఉచితంగా 10 ఏళ్ళకి ఇచ్చింది. కరెంటు 10 ఏళ్ల క్రితం 12 ఏళ్ల క్రితం ఉచిత కరెంటుని ఇచ్చి కొనసాగించడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మూలం, కాంగ్రెస్ పార్టీ మూలాన్ని ఇవాళ ఉచితంగా కరెంటు పెడుతుంది. ఆఖరికి ఇంత దేశం ఈ అభివృద్ధి ఫలాలన్నింటినీ లాక్కొని ఇంకో ఇల్లు ఇవ్వలేదు. 6 ఏళ్లలో కనీసం 10 ఇళ్లు కట్టినటువంటి ప్రభుత్వాన్ని ఇక ముందుకు సాగనివ్వటం మనకు తగునా? అంతేకాదు ఆఖరికి ఇచ్చిన హామీలు నిలబెట్టను. మీ అందరి రైతులకు తెలుసు రుణమాఫీ అని 1,00,000 రూపాయలతోటి 4 పర్యాలు చేయటం మూలాన ఆనాడు మళ్ళా కట్టిన బాకీ కట్టినట్టే ఉంది. ఈ వచ్చిన ఎన్నికల్లో మళ్ళా 1,00,000 రూపాయలు చెప్పి ఈ రోజు వరకు దాన్ని ఊసే లేదు, పీసే లేదు. అసలు తెలంగాణ వచ్చేదా? బజార్లలో తిరిగే వాళ్ళే కానీ మనం ఇచ్చినటువంటి స్వేచ్ఛకు, మనం ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య పద్ధతికి వాళ్ళు కనీసం ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి తీర్పు గుణపాఠం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత అందుకని ఇంతకంటే నేను ఎక్కువగా చెప్పనవసరం లేదు. నా ఈ సందేశం ఈ మొత్తం నియోజకవర్గానికే ఇస్తున్నట్టుగా మీరు భావించాలి. అంతేకాదు నల్గొండ జిల్లాలో ఇప్పుడే మిత్రుడు చెప్పిన